హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఇవాళ వీడియో స్టార్ట్ చేయే ముందు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవాళ చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేను ఇవాళ మీషో యాప్ గురించి చెప్పబోతున్నాను మీషో యాప్లో మనం ప్రోడక్ట్ని ఎలా షేర్ చేయాలో దా దాన్ని చెప్పబోతున్నాను మీకు కనుక మీషో యాప్ కనుక ఉంటే మీరు కంపల్సరీ మీషో యాప్ని వాడి రీసెలింగ్ చేయండి రీసెలింగ్ చేయడం వల్ల మనం చాలా ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు సో ఒకవేళ కనుక మీ దగ్గర మీషో యాప్ లేకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి ఒకవేళ కనుక ఉంటే మీరు నేను నా రిఫరల్ కోడ్ ఇస్తాను ఆ రిఫరల్ కోడ్ యాడ్ చేసుకోండి రిఫరల్ కోడ్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు కొంత కమిషన్ అనేది యాడ్ అవుతుంది నాకు కొత్త బెనిఫిట్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్దాము సో మీషో యాప్ కదా నేను మీషో యాప్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీషో యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది మనకి యాప్ ఓకేనా సో మన టాపిక్ ఏంటంటే మనం మీషో యాప్లో ప్రోడక్ట్ని ఎలా షేర్ చేసుకోవాలి సో మనం మీషో యాప్ని ప్రోడక్ట్ని ఎలా షేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మీషో యాప్ని ఓపెన్ చేసినప్పుడు అయితే ఇలా వస్తుంది కదా నేను ఈ యాప్లో ఒక నిమిషం నేను ఒక చిన్న సెట్టింగ్ చేంజ్ చేసుకొని వస్తాను ఓకే ఇప్పుడు సపోజు ఇది మనం యాప్ కదా ఓపెన్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది కదా నేనైతే దీన్ని షేర్ చేయాలనుకుంటున్నాను సో మనం ఈ దీన్ని షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకటి దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది అవైలబుల్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇది జస్ట్ ఒక కలరే ఉంది సో ఇది వద్దు నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాము జస్ట్ ఒక కలర్ ఉంది కాబట్టి మీకు చెప్పిన అర్థం కాదు ఒక మనం ఇక్కడ యూలో చూస్తున్నాము కలెక్షన్స్లో కూడా చూసుకోవచ్చు కలెక్షన్స్లో చూసి కూడా మనం షేర్ చేసుకోవచ్చు కలెక్షన్లో వచ్చేసరికి మనకి కేటగిరీ వైజ్గా వస్తుంది యూలో మటుకు వాళ్ళు మనకి పెడతారు దాన్ని మనం వాటిలో నుంచి మనం చూసుకోవాలి కలెక్షన్స్లోకి వెళ్దాం కలెక్షన్స్లోకి వెళ్ళి శారీస్ తీసుకుందాము శారీస్ తీసుకొని ఈ శారీ చూడండి ఫ్రెండ్స్ ఇది శారీస్ మీద క్లిక్ చేస్తే టూ అంటే ఈ టూ కలర్సే ఉన్నాయి అన్నమాట సో ఈ టూని మనము ఒకేసారి సెండ్ చేసుకోవాలి అనుకుంటే షేర్ నవ్వు అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ కింద దాని మీద క్లిక్ చేసి సెండ్ చేసుకుంటే ఈ టూ అనేది ఒకేసారి సెండ్ అవుతుంది అలా కాకుండా ఇలా బయటే ఉన్నప్పుడు మనం శారీ లోపలికి వెళ్లకుండా బయటే ఉన్నప్పుడు మనకి కింద షేర్ నవ్వు అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ప్రతి శారీస్ కింద సపోజ్ ఈ శారీ ఉంది దీని కింద షేర్నా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా షేర్నా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ బ్యాచ్కి సంబంధించిన ఆ క్యాటలాగ్కి సంబంధించిన అన్ని శారీస్ మనకి వచ్చేస్తుంది ఎన్ని అయితే అవైలబుల్ ఉంటుందో అన్నీ వచ్చేస్తుంది అవైలబుల్ లేనివి రావు అవైలబుల్ ఉన్నవి వచ్చేస్తుంది అంటే స్టాక్లో ఉన్నవి వచ్చేస్తుంది ఈ డిస్క్రిప్షన్ అనేది నేను ఆటోమేటిక్గా సెట్ చేసుకున్నాను కాబట్టి డిస్క్రిప్షన్ కూడా నాకు ఆటోమేటిక్గా వస్తుంది మీకైతే ఆటోమేటిక్గా రాదు సో డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా రావాలి అంటే ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ప్రస్తుతం అయితే శారీస్ ఇలా మనం షేర్ అని కొట్టినప్పుడు మనం ఇమేజ్ చూసి ఇమేజ్ కింద ఉన్న షేర్ నవ్ అనే బట్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆ క్యాటలాగ్కి సంబంధించిన శారీస్ అన్నీ షేర్ అవుతుంది చూడండి ఓకేనా అన్నీ అన్నీ వెళ్ళిపోయింది చూసారా సో మనం ఇలా ఒకటి రెండు స్టెప్పులు వెనక్కి వెళ్ళామనుకోండి మన మీషో యాప్ని మన మనల్ని ఏం చేస్తుంది మళ్ళీ వాట్సాప్లోకి తీసుకొస్తుంది అనమాట సో మనం ఇందాక షేర్ చేసినప్పుడు ఏమొచ్చింది ఇమేజెస్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ మనం షేర్ చేస్తే ఏమొస్తుంది మనకు ఆ ఇమేజెస్కి సంబంధించిన క్యాటలాగ్ వస్తుంది అన్నమాట కింద ఓకేనా దీన్ని మనం షేర్ కొట్టేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఆ ఇమేజ్కి సంబంధించిన కేటలాగ్ వచ్చింది ఇది బ్లూ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఆ ఇమేజెస్లో ఒకటి మనకి వీడియో అనేది ఇచ్చారు వాళ్ళు సో అందుకు మనకి అక్కడ బ్లూ కలర్లో వచ్చింది చూపిస్తాను ఇదిగోండి మనం శారీస్ని కనుక ఓపెన్ చేసినట్టయితే పైన చూసారా వీడియో అనేది వాళ్ళు ఇచ్చారు సో ఆ వీడియో కూడా మనకి క్యాటలాగ్తో పాటు షేర్ అయింది కాబట్టి అది వచ్చేసరికి రెడ్ కలర్ శారీ ఇది కాబట్టి మనకి ఇక్కడ ఈ రెడ్ కలర్ శారీ వచ్చేసి మనకి కింద బ్లూ కలర్లో వచ్చేసింది ఈ బ్లూ కలర్ మీద క్లిక్ చేసిన మీరు ఆ వీడియోని వాచ్ చేసుకోవచ్చు కస్టమర్ వాచ్ చేసుకోవచ్చు సో చూసారా సో మనం ఇలా వీడియోస్ని కూడా షేర్ చేసుకోవడం వల్ల కస్టమర్ అనేవి అట్రాక్టివ్గా వస్తాయి కొత్త కొత్త కస్టమర్లు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట సరే ఒక బ్యాగ్కి వెళ్తున్నాను మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనం ఇలా ఏదైనా ఐటమ్స్ కింద కనుక నౌ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఐటమ్ కింద ఉన్న షెయిన్నో బటన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే బ్యాచ్ బ్యాచ్ శారీస్ మనకి షేర్ అయిపోతాయి అలా కాకుండా మీరు సపోజు దీన్ని ఓపెన్ చేశారు ఇది ఒకటే ఉంది ఇంకోటి చూద్దాము సపోజ్ దీన్ని ఓపెన్ చేశారు దీన్ని ఓపెన్ చేసి కూడా ఇప్పుడు టూ శారీసే ఉన్నాయి క్యాటలాగ్లో ఇప్పుడు కింద షేర్ నవ్ అని బటన్ ఒకటి కనిపిస్తుంది కదా ఈ షేర్ షేర్నో నొక్కినా కూడా మీకు వచ్చేసరికి బ్యాచ్ బ్యాచ్ వెళ్ళిపోతుంది అన్ని ఐటమ్స్ వెళ్ళిపోతుంది అంటే ఆ క్యాటలాగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ మీకు వెళ్ళిపోతుంది చూసారా ఇందాక శారీసు ఇప్పుడు టూ శారీస్ ఓకేనా నెక్స్ట్ ఒక టూ స్టెప్ వెనక్కి వస్తే మళ్ళీ మన మీషో యాప్ మనల్ని మళ్ళీ వాట్సాప్లోకి తీసుకువెళ్తుంది ఈ శారీ మనకి ఏమొస్తుంది డిస్క్రిప్షన్ అనేది షేర్ చేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ అలా కాకుండా పర్టికులర్గా ఒక్క ఐటమే నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి అంటే సపోజు అంటే క్యాటలాగ్ క్యాటగిరీ వైజ్గా క్యాటలాగ్ మొత్తం షేర్ చేసుకోకుండా జస్ట్ నాకు నచ్చిన పర్టికులర్ ఒక ఐటెం వరకే నేను షేర్ చేసుకోవాలి అనుకుంటే ఎలా షేర్ చేసుకోవాలి అంటే సపోజు ఈ క్యాటలాగ్ని తీసుకుందాము ఈ క్యాటలాగ్లో వచ్చేసరికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి నేను ఈ ఫోర్ని ఒకేసారి షేర్ చేయాలనుకుంటే షేర్నే అనుకుంటే షేర్ చేసుకోవాలి కాదు నేను ఈ ఫోన్ని ఒకేసారి షేర్ చేయాలనుకుంటు షేర్ చేయాలి అని అనుకోవడం లేదు నేనైతే జస్ట్ ఒక ఐటెంని షేర్ చేయాలి అనుకుంటున్నాను సో ఒక ఐటెం షేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ ఏ అయితే షేర్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఐటెం పైన క్లిక్ చేయండి సపోజ్ నేను దీన్ని షేర్ చేయాలనుకుంటున్నాను దాని మీద క్లిక్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది కదా కింద షేనా అని బటన్ వచ్చింది కదా ఇప్పుడు షేర్ అందాము ఇప్పుడు షేర్ అంటే మనకి రిమైనింగ్ ఉన్న త్రీ సారీస్ రాదు ఓన్లీ ఈ ఒక్కసారి మాత్రమే వస్తుంది ఓకేనా చూసారు కదా సేమ్ అలానే రెండు స్టెప్పులు వెనక్కి వెళ్ళగానే మీషో యాప్ మళ్ళీ మనల్ని వాట్సాప్లోకి తీసుకొస్తుంది ఈసారి ఇందాక ఇమేజ్ ఫార్వర్డ్ చేసింది కదా ఈసారి మనకి డిస్క్రిప్షన్ని ఫార్వర్డ్ చేసిద్ది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ చాలా ఈజీ కదా షేర్ చేసుకోవడం సో మనం మీషో యాప్లో నుంచి డైరెక్ట్గా మనం వాట్సాప్లోకి షేర్ చేసుకోవచ్చు వాట్సాప్లోనే ఉన్న గ్రూపుల్లోకి కూడా షేర్ చేసుకోవచ్చు అదేవిధంగా వాట్సాప్లోనే కాకుండా మనం వేరే వేరే వాటిలో కూడా ఈ మీషో ఐటమ్స్ని షేర్ చేసుకోవచ్చు శారీస్ చూసారా చాలా బాగున్నాయండి సపోజ్ ఈ శారీని నేను షేర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఒకటే ఉంది సో మనకి ఇక్కడ ఫేస్బుక్ అనే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కింద అంటే ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు తర్వాత అదర్స్ అదర్స్ అని క్లిక్ చేసినప్పుడు మీకు చాలా వస్తాయి మీకు కనుక టెలిగ్రామ్ ఛానల్ ఉంటే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసుకోవచ్చు లేదా మోర్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి ఓకేనా ఫేస్బుక్ మెసెంజరు చి టెలిగ్రాము మెసేజింగు వాట్సాప్ తర్వాత వచ్చేసరికి టిక్ టాకు టిక్ టాక్లో కూడా మనం షేర్ చేసుకోవచ్చు ఓకేనా జీమెయిలు అలా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా అంటే మనము జస్ట్ వాట్సాప్లోనే కాకుండా ఫేస్బుక్లో డైరెక్ట్గా ఇక్కడి నుంచే ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసుకోవచ్చు తర్వాత టిక్ టాక్లో షేర్ చేసుకోవచ్చు ఫేస్బుక్ మెసెంజర్లో షేర్ చేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా జీమెయిల్ ఈమెయిల్ కూడా చేసుకోవచ్చు ఓకేనా చూసారా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు ఇది మనం షేర్ చేసుకునే ప్రాసెస్ అనమాట సో వీడియోని చూశారు కదా ఒక లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి మర్చిపోకాకండి సారీ మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పండి అదేవిధంగా నేను నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేసిన ఐటమ్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి తర్వాత ఎవరైనా కస్టమర్ మనల్ని ఒక శారీ కానీ డ్రెస్ కానీ పెట్టి ఇది అవైలబుల్ ఉందా అన్నప్పుడు మనం దాని అవైలబులిటీ ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో కంపల్సరీ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో